वेट वेट ఇప్పుడు దేవుడితో సహజీవనం అనే సినిమా ఫిల్మ్స్ లాంచ్ అయ్యింది. చేసిన విక్రాంత్ భయ్య మాట్లాడుతుంది. మీడియా మిత్రులకి థ్యాంక్స్ అండి. మై నేమ్ ఇస్ విక్రాంత్. నాకు క్యారెక్టర్ ఇచ్చినటువంటి సాయి భయ్యకి థ్యాంక్ యూ. సురేష్ గారికి అండ్ వంశీ గారికి థ్యాంక్ యూ అండి. ఈ సినిమా అయితే చాలా బాగా వచ్చింది. అసలు ఈ క్యారెక్టర్ నాకు సాయి ఫస్ట్ చెప్పినప్పుడు నేను చేస్తానో చేయలేని నాకే డౌట్గా ఉంది. లేదు భయ్య, నువ్వు నీ క్యారెక్టర్ నీకు సూట్ అవుతావు అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చాడు. మేబీ ఈ క్యారెక్టర్ చేయడానికి ముందు నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది, పెద్ద యాక్సిడెంట్ జరిగింది. నేను బైక్ మీద వెళ్తుంటే ఒక లారీ వచ్చి కొట్టేసింది. ఇప్పుడు ఆ టైంలో జస్ట్ నేను మిస్ అనమాట, లక్కీగా బతికిపోయాను. మేబీ నేను బతికి ఉంది, మేబీ ఈ క్యారెక్టర్ కోసమేనేమో అనిపించింది నాకు. నేను థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. సో దేవుడితో సహజీవనం పోస్టర్ లాంచ్ అండ్ గ్లీమ్స్ లాంచ్. ఫస్ట్ సాయిరామ్ దసరికి థ్యాంక్స్ చెప్పాలండి. ఇంత వండర్ఫుల్ స్క్రిప్ట్ని నాకు చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఒక్కొక్క సీన్ చెప్తుంటేనే చాలా ఎగ్జైట్మెంట్ ఉంది అప్పట్లో స్టార్టింగ్లో. దాన్ని సో ఏదైతే ఎగ్జైట్మెంట్ ఉందో దానికి తగ్గకుండా దాన్ని ఒక్కొక్క సీన్ చాలా బాగా తీశాడు. సో ఈ షూటింగ్ అంతా మేము చాలా ఫన్గా చేసాము. సుమిత్ భయ్య కానీ, హర్ష, హైమ, సింధు అండ్ మధు, దేవుడి క్యారెక్టర్ విక్రాంత్ భయ్య అయితే అసలు మీరు ఇందాక గ్లిమ్స్లో చూసారు కదా ఎక్స్ప్రెషన్స్, అసలు అద్దరిపై సినిమాలో ఇంకా దీనికి 10 times ఉంటుంది. సో ఈ సినిమాను ఇంత తొందరగా స్టార్ట్ చేయడానికి నాకు కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. నా బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి వన్ ఆఫ్ ద కో ప్రొడ్యూసర్ ఈ సినిమాకి వంశీధర్ మురళి మురళకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ పర్సన్, భాస్కర్ అన్నయ్య. సో మోరల్ సపోర్ట్ ఎప్పుడు నా వెనకాలే ఉండేవాడు. సో అన్నయ్య, అన్నయ్య ఒక్క నిమిషం, అన్నయ్య రండి రండి. సో మేము ఇనిషియల్గా మేము అంటే సాయిరామ్ దాసర్తో డిస్కషన్స్లో ఉన్నప్పుడు ఈ సబ్జెక్ట్ గురించి నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. మేము తప్పకుండా ఈ సినిమాని తీయగలుగుతాం, చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొస్తామని అనుకున్నాం. సో దానికి ఏమాత్రం తగ్గకుండా సినిమా షూటింగ్ మాత్రం అద్భుతంగా జరిగింది. సో
అందరికీ యూనిట్ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్. ఒక్కొక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు. సుమిత్ భయ్ అయితే హైలైటింగ్గా తన క్యారెక్టర్లు మీరు సినిమాలో చూడొచ్చు ఏ లెవెల్లో ఎంటర్టైన్ చేస్తాడు. ఇంకా దేవుడు క్యారెక్టర్ చేసిన విక్రాంత్ భయ్య స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఈ మొత్తం ఈ ప్రాసెస్ అంతా సక్సెస్ఫుల్గా జరగడానికి ముందుగా నాకైతే సాయిరామ్ దాసరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సాయి. సో అందరికీ మీకు అందరికీ తెలుసు తన గురించి ఆల్రెడీ. సో ఆయన సినిమాల క్రియేటివిటీ కానీ టేకింగ్ కానీ ఎవ్రీథింగ్ నేను ఫస్ట్ టైం లైవ్లో చూశాను కదా, చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను. సో నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఫీల్ అయ్యాను. ఓకే థ్యాంక్ యూ సార్. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సో ఇక్కడ పేరు పేరున లైక్ ఎవ్రీ వన్ ఐ లైక్ యూ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్. అండ్ ఈ సినిమా దేవుడితో సహజీవనం సాయిరాం దాసరి గారి దర్శకత్వంలో చేయడం నా అదృష్టం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీబడి, అండ్ ఎస్పెషలీ మన మీడియా మిత్రులు అన్నారు గారు, అండ్ ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. అండ్ నాకు సాయిరాం దాసరి గారు నాకు ఇదివరకే పరిచయం, అండ్ ఇదివరకు ఒక సినిమా చేశాను దెయ్యం గుడ్డిదేవ్. అండ్ ఆ సినిమా ఆల్రెడీ రెడీ ఫర్ రిలీజ్. అండ్ ఆ సినిమాలో సాయిరాం గారు దాసరి గారు దర్శకత్వంలో చేసాము చేసి అండ్ వీఆర్ థింకింగ్ అనమాట. అండ్ సడన్గా సాయి గారు ఏమన్నారంటే సుమిత్ ఇంకొక సబ్జెక్ట్ ఉంది నువ్వు చేస్తే బాగుంటుంది, నీకంటూ ఒక పర్టికులర్ క్యారెక్టర్ ఒకటి రాసుకున్నాను నువ్వు చేస్తేనే బాగుంటుంది అంటే ఇట్ వాజ్ అన్ ఆపర్చునిటీ. ఒక యాక్టర్కి ఒక ఆపర్చునిటీ రావడమే గ్రేట్. అండ్ ఒక తెలిసిన డైరెక్టర్ అండ్ నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దెన్ అన్నోన్ అంటారు కాబట్టి, అండ్ సాయిరాం దాసరి గారు ఆల్రెడీ నాకు తెలుసు, సరే ఈ వై కాన్ వీ డూ ఇట్, వన్ మోర్ ఆపర్చునిటీ వచ్చింది అని. అండ్ సబ్జెక్ట్ ఏంటి భయ్య అంటే, భయ్య సబ్జెక్టు నేను టైం టు టైం చెప్తాను, ఇప్పుడే చెప్తే ఆ సస్పెన్స్ ఆ థ్రిల్ అంతా కిల్ అయిపోతుంది అన్నారు. సరేలే నాకు మీ మీద నమ్మకం ఉంది అండ్ కొంచెం జాగ్రత్త చూసుకో ఎందుకంటే నీకు కాంట్రవర్షియల్ డైరెక్టర్ అనేది పేరుంది మీడియాలో అండ్ దీని మీద కొంచెం కాంట్రవర్సీ ఏం లేకుండా చూసుకోవాలంటే అదంతా నువ్వే టెన్షన్ పడుకు, నువ్వు నాకు డేట్స్ ఇవ్వు నేను చూసుకుంటానని. దెన్ ఫైనలీ వెన్ వీ హ్యావ్ అరైవ్డ్ అట్ ద లొకేషన్ ఫస్ట్ క్లాస్ అంటే ఒక ఊరు బయట ఒక బ్యూటిఫుల్ లొకేషన్, అండ్ ఎస్పెషలీ ఈ బ్యాక్డ్రాప్ ఏంటంటే ఒక లాక్డౌన్లో కొంతమంది కుర్రాలు అంటే ఒక టీమ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చేసే అల్లరి, వాళ్ళు చేసే రిలేషన్షిప్, వాళ్ళు చేసే వాట్ ఎవర్ దట్ ఈస్, అండ్ వెన్ దే ఎన్కౌంటర్ ఎ సూపర్ న్యాచురల్ థింగ్ అదే దేవుడితో సహజీవనం చేస్తే ఎలా ఉంటుంది, ఎంత చక్కగా నీట్గా పిక్చరైజ్ చేశాడంటే నేను కొన్నిసార్లు వండర్ అయ్యేవాడిని ఏంటి తొందరగా అయిపోతుందా లేకుంటే డిలే అవుతుందా లేకుంటే ఏమవుతుంది అని. సాయిరాం గారు ఏమన్నారంటే నువ్వేం టెన్షన్ పడదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆర్డర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్రాపర్ షెడ్యూల్, సో నువ్వేం టెన్షన్ పడతాను. అండ్ ఒక్కసారి కంప్లీట్ సినిమా అయిపోయిన తర్వాత నాకే కొంచెం ఐ ఫెల్ట్ లిటిల్ అన్ఈజీ, ఎందుకంటే ఒక కంప్లీట్ ఒక మంచి టీమ్ని పరిచయం చేశారు, వెదర్ ఇట్ ఈస్ డిఓపి, వెదర్ ఇట్ ఈస్ అ ప్రొడ్యూసర్, వెదర్ ఇట్ ఈస్ అ కో ఆర్టిస్ట్, వెదర్ ఇట్ ఈస్ ఎనీ టెక్నీషియన్ ఫర్ దట్ మ్యాటర్, ఆయన చక్కగా దగ్గరుండి చూసుకున్నారు. అండ్ ఎస్పెషలీ థ్యాంక్ సాయిరాం దాసరి గారి పర్సనల్ టీమ్, దట్ ఈస్ వెదర్ ఇట్ ఈస్ వంశీ గారు, వెదర్ ఇట్ ఈస్ సురేష్, వెదర్ ఇట్ ఈస్ భాస్కర్ గారు, ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్. కాన్ఫిడెన్స్ ఉంది బికాజ్ నాకు స్టోరీ చెప్పేటప్పుడు కంటే స్క్రీన్ పైన చూస్తేనే నేను ఎక్కువ కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాను, కానీ ఇప్పుడు టీజర్ చూసాక కాన్ఫిడెన్స్ కాదు 100% నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫస్ట్ నాకు ఒకటే మాట చెప్పింది ఏంటంటే సాయి భయ్య, భయ్య మనం ఈ సినిమా కొడుతున్నాం అంతే అన్నాడు. టీజర్ చూసాక 100% నేను చెప్తున్నాను ఈ సినిమా మేము పక్కా కొడుతున్నాం అని అనుకుంటున్నాం. ఎందుకంటే యాక్చువల్గా టీజర్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి, ఎందుకు అక్కడ షూట్ లొకేషన్లో చేసేటప్పుడు ఓకేలే ఓకే ఒక సీన్ జరుగుతుంది లైట్ అంటే లైక్ అలా అనిపించింది, బట్ అంతా లేక ఇంత మంచి సర్ప్రైజ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రియల్గా థ్యాంక్ యూ సో మచ్ సాయి భయ్య ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇందాక సుమిత్ గారు చెప్పినట్టు మాకు షూట్ చేయకముందు ఒక ఫీల్ అయితే ఇప్పుడు టీజర్ చూసాక డబుల్ అయిపోయింది కాన్ఫిడెన్స్, చాలా హ్యాపీగా ఉంది. అండ్ కమింగ్ సూన్ దేవుడితో సహజీవనం, ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా మీరందరూ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దేవుడితో సహజీవనం మూవీ కంటే ముందు ఫస్ట్ నేను సాయిరాం దాస్ డైరెక్టర్ గురించి మాట్లాడతాను. నార్మల్గా చాలామంది అతను 10th ఫిలిం డైరెక్టర్ గారిది చూసే జనాలు అందరూ కూడా సాయిరాం దాస్ అని పిచ్చోడు సైకో
అని టాక్ కొంతమంది టాక్ ఉందన్నమాట బయట జనాలు చూసేవాళ్ళందరూ కూడా. సింపుల్ అయిపోవాలంటే ఆయన ఒక సైకో ఒక పిచ్చోడే. ఎందుకంటే ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తే అవతల జనాలకు పిచ్చోళ్ళ సైకోలాగా కనిపిస్తారు. సో అతను అతను నచ్చినట్టు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి అతను పిచ్చోడే అనుకోవచ్చు, తప్పలేదు. అలాగే ఫస్ట్ దేవుడితో సహజీవనం టైటిల్ చాలామంది దేవుడితో సహజీవనం ఏంటి అని చాలామంది అన్నారు. సహజీవనం అంటే రిలేషన్షిప్ అని అంటారు. సో బయట అమ్మాయి అబ్బాయి అంటే రిలేషన్షిప్ కాదు. సో ట్రావెలింగ్, ఇప్పుడు దేవుడితో సహజీవనం అంటే దేవుడితో కలిసి ట్రావెల్ చేస్తున్నారు. నాకు చిన్నప్పుడు ఉండేది మా అమ్మ ఏది దేవుడు వస్తారా దేవుడు వస్తారా దేవుడు చెప్తాడు దేవుడు చెప్తాడు దేవుడు తిడతాడు దేవుడు అది చూస్తాడని నాకు అనిపించేది. దేవుడు ఒకటిసారి వస్తే బాగుండు, దేవుడితో సరే మాట్లాడితే బాగుండు. సో ఈ సినిమాలో నాకు అనిపించింది దేవుడు మా ముందుకు వచ్చాడు. దేవుడితో నేను చిన్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉండేవి, ఆ క్వశ్చన్స్ కూడా క్లారిటీ తీసుకున్నాను నేను పర్సనల్గా, చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒకటే చెప్తాను, సాయిరాం దాసరి 9 సినిమాల కంటే ఈ 10వ సినిమా చాలా స్పెషల్. ఆ 9 సినిమాలోకి ఎత్తితే ఈ 10th ఫిలిం సపరేట్. చాలా 99.100% పాజిటివ్ వైబ్స్తో ఉన్నాం మేము. సో వెయిట్ చేస్తున్నాము. అలాగే నాకు ఫుల్ సపోర్ట్ చేసిన సురేష్ నీల్ గారికి, అలాగే కో ప్రొడ్యూసర్ వంశీ గారికి, డైరెక్టర్ సాయిరాం దాసరి గారికి, నాకు హైమ సింధు సుమిత్ భయ్య, అలాగే ఈ మధు సపరేట్ క్యారెక్టర్ ఉంటుంది, అలాగే తరుణ్ కే సోనం డిఓపి గారు. సో ఇక్కడికి రాలేదు బట్ చాలా మేకింగ్ చాలా చాలా బాగా చేశారు. అలాగే స్పెషల్ దేవుడు, అతను బేసిక్గా దేవుడు నవ్వితే బాగుంటుంది, ఇతను నవ్వే సినిమాలు ఎక్కువ రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్ నేను చెప్పాలంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫీలింగ్, ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఎంత ఎక్సైట్గా ఫీల్ అయ్యాను అంటే అరే ఎలా చేస్తాను, ఎలా ఉంటుంది, ఏముంటుంది అని చెప్పేసి నేను వెళ్ళాను. యాక్చువల్లీ రావడానికి మెయిన్ రీజన్ అంటే మా ఫ్రెండ్, ఆఫ్టర్ దట్ సాయిరాం దాసరి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఫస్ట్ వెళ్ళాను, ఓకే లొకేషన్ ఓకే అంతా ఓకే. ఇంకా నేను చెప్పాలంటే ఎవరితో మాట్లాడను, కానీ అక్కడ వెళ్ళాక అంతా ఎట్లా అయిపోయిందంటే లైక్ ఏ ఫ్యామిలీ, ఏది ఉన్నా సరే సపోర్ట్ చేయడము, బాగా చూసుకోవడము, కేరింగ్గా చాలా బాగా జరిగింది. ఇంకొకటి కాన్సెప్ట్ ఏంటిదంటే నార్మల్గా అందరు మూవీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ దిస్ ఇస్ ది డిఫరెంట్ లైక్ దేవుడితో సహజీవనం. ఎక్కడ టైటిల్ కూడా విని ఉండరు, లైక్ కొత్త కాన్సెప్ట్, అన్నీ ఎమోషన్స్ ఉంటాయి, లవ్ ఉంటుంది, దేవుడితో కలిసి మాట్లాడడం, ట్రావెల్ అవ్వడం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. సో లైక్ ఇట్స్ చాలా డిఫరెంట్గా అనిపించింది, చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో చూసారు కదా టీజర్ ఇంత చాలా బాగుంది కదా, ఇంకా నెక్స్ట్ ఇంకా వేరే లెవెల్లో అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్.